ప్రధానంగా మాట్లాడాల్సింది ఇక మా శృతిహాసన్ గురించి. అంటే నటనలో విశ్వరూపం, అలాగే వేషధారణలో మరి దశావతారం, అలాగే మిగతా మాబోటి నటులందరూ కూడా తాను వేసిన ప్రతి అడుగు ఒక మార్గదర్శకంగా నిలిచిపోయిన, భారతీయ చలనచిత్ర రంగంలోనే ఒక పేరు ప్రఖ్యాతులు ఇమిడించుకున్న కమల్ హాసన్ గారి అమ్మాయి. ఇందాక సాయిమాధవ్ గారు, బొర్రా సాయిమాధవ్ గారు మంచి మాట చెప్పారు, డిఎన్ఏ ఇద్దరు డిఎన్ఏలు కలిస్తే అవుతుందని. అటు కమల్ హాసన్ గారి డిఎన్ఏ, ఇక్కడ ఎన్టీ రామారావు డిఎన్ఏ. అంటే చాలా బాగా అందంగా, అలాగే కన్నుల విందుగా, అలాగే పర్ఫార్మెన్స్, అటు కామెడీ టైమింగ్, అలాగే మన కిరాక్ సినిమాలు అయితేనేమి ఫైటింగ్ కూడా చేయించాడు ఆయన చేత. ఎంతో అద్భుతంగా చాలా మనంతా ఎంతో గర్వించదగ్గ మంచి, ఎంతో లక్కీ ఆర్టిస్టు అండ్ వెరీ సక్సెస్ఫుల్. లక్ అంటే వేరే వాళ్ళకి అది ఆపాదిస్తుంది, సక్సెస్ఫుల్ అనేది ఆవిడ సొంత కృషి వల్ల ఆవిడకి ఆపాదిస్తుంది. కృషితో నాస్తి దుర్భిక్షాన్ని. ఇక హనీ రోజ్ ఎవడి ఎంగడి అంగడి నిండుందన్న అదే మలయాళంలో ఏంటి అక్కడ నిలబడ్డ రమ్మన్నాను. ఈ అమ్మాయి చూడడానికి ఇప్పుడు సినిమాలు చూస్తారు పాత్ర, ఈవిడ పాత్ర గురించి కొన్ని పాత్రల గురించి నేను చెప్పను, ఈ స్టేజ్ మీద చెప్పదలుచుకోలేదు. కొన్ని సినిమాలు కొన్ని క్యారెక్టర్లు అలా నిక్షిప్తంగా అదే ఉండాలి, రహస్యంగా ఉంటేనే సినిమాలు పండుతాయి. తెలుగులో మొదటి సినిమా, మరి ఆ పాత్రలో నేను సినిమాలో ఎవరన్నా చూడదు కానీ చూడగానే మాత్రం తెలిసిపోతుంది నాకు, ఫేస్ రీడింగ్ లాగా. అంటే ఓ భలే అమ్మాయిని పట్టారండి, బ్రహ్మాండమైన పాత్ర సినిమాలో. ఆవిడ చేసిన పర్ఫార్మెన్సు, ఆ పాత్రలో పరకాయ ప్రవేశం చేసి అణువణువులో ఆ పాత్ర నింపుకొని ఆవిడ చూపించిన నటన మహాద్భుతం, అంతే చెప్పగలుగుతాను. రేపు సినిమా చూశాక ఇక మీరు మాట్లాడుకుంటారు ఆవిడ పాత్ర గురించి, ఆవిడ నటన గురించి.